హిజాబ్ వ్యవహారంలో తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు బెదిరింపులు రావడంతో వారికి వై కేటగిరీ భద్రత కల్పించాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది జడ్జీల ప్రాణాలు తీస్తామని బెదిరింపులకు పాల్పడ్డ పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తులకు హత్యా బెదిరింపులు వచ్చాయి ఈ బెదిరింపులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ రాష్ట పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు పోలీసుల వివరాల ప్రకారం నిందితులిద్దరూ తమిళనాడులో తౌహిద్ జమాత్ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు వీరిపై కర్ణాటక తమిళనాడులో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి మరికొంతమందిని కూడా ఈ కేసులో బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు హిజాబ్ వ్యవహారంపై తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు భద్ర భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముగ్గురు జడ్జీలకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన చేశారు బెదిరింపులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు కర్ణాటకలోని పలు కళాశాలల్లో హిజాబ్ తో వచ్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు అడ్డుకోవడంతో వారి తీరును ప్రశ్నిస్తూ హిజాబ్ ను అనుమతించాలని ఆరుగురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ వివాదం రాష్ట వ్యాప్తంగా తీవ్రమవుతుండగా పాఠశాలల అభివృద్ది సమితి రూపొందించిన ఏకరూప వస్త్రాల నిబంధనను తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి ఐదున కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది హిజాబ్ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న సర్కారు ఆదేశాన్ని సమర్థించింది ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు హేతుబద్దంగా లేవంటూ కొట్టేసింది ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలు నిరసనలు చేపట్టాయి అందులో భాగంగా పలువురు కర్ణాటక న్యాయమూర్తులపై దాడిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలు ఉదయం నడకకు ఎక్కడికి వెళతారో తమకు తెలుసంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా దీనిని పరిగణలోకి తీసుకుని పలువురు న్యాయమూర్తులు వివిధ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు భాజపా తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె అన్నామలై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు మరోవైపు బెంగళూరులోని విధాన సౌద పోలీస్ స్టేషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు